కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు సామర్లకోట మండలం మేడపాడు గ్రామానికి చెందిన మలిరెడ్డి రామాదేవి, ఆమె భర్త వీరవెంకట సత్యనారాయణ జ్ఞాపకార్థం ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సంవత్సర కాలం పైబడి జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయ్యిందని, అదేవిధంగా గోకవరం కెర్లంపూడి గ్రామాల్లో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకుంటామని, 5 రూపాయలకే అన్నం పెట్టి పేదవారి ఆకలి తీరుస్తామని అన్నారు. అన్న ఎన్టీఆర్ ఆశయం ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలని కోరుకునేవారని, దానిని నిజం చేస్తూ చంద్రబాబు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పల్ రాజు, పోతుల మోహన్ రావు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, బొల్లంరెడ్డి రామకృష్ణ, రుచి హోటల్ నాగేంద్ర చౌదరి, కంటిపూడి రామారావు, బొందా రాజేష్, బద్ది సురేష్, రాయి సాయి, తేగల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం బట్టి సంవత్సరం పైబడి అన్నా క్యాంటీన్ ప్రతి సోమవారం మన జగ్గంపేటలో ఎన్టీఆర్ సముదాయంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఎన్నికలు కూడా సందర్భంగా అధికారులు ఆఫ్ చేయమన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఆఫ్ చేయడం జరిగింది. లాస్ట్ వారం నుంచి మళ్ళీ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పటికైతే గత తెలుగుదేశం ప్రభుత్వంలో జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది. ప్రారంభించే టైంలోనే ప్రభుత్వం పోవడం ఆగడం జరిగింది. అలాగే కిర్లంపూడిలో కూడా అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది. అది కూడా ఈ 2 తొందరలో ప్రారంభిస్తాం. గోకవరానికి కూడా శాంక్షన్ తెచ్చుకుంటాం. ఈ 3 అన్నా క్యాంటీన్లు కూడా నిత్య అన్నదానంతో ఇదవుతాయి. ఇది అన్నదానం అనే దానికంట, ఎందుకంటే 5 రూపాయలు ఇచ్చుకొని అన్నం పెడతాం అతి తక్కువ ధరకి. అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ ద్వారా నిర్వహిస్తాం కాబట్టి అన్నగారి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆకలితో పేదవాడు ఉండకూడదు అనేటటువంటి ఆశయానికి అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, దాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తున్నామని చెప్పడానికి మాత్రం చాలా సంతోషిస్తున్నాను.